मेरे लिए। In what way he is concerned to take away the legs of the Anahas? అంతే కదా అద్భుతం అనిపించుకోదు వాటి అంటే అలా వచ్చేసాం కదా ఇక్కడ ఉన్న ఎప్పుడైనా మీకు ఎలా ఉంటుందంటే ప్రేమ వచ్చి మనకి ఇంకా రూపాయి వేస్తుంది అని అంటే కలిపి అప్ చేసిస్తారు అలాగా ఈ అమౌంట్కి హీఈస్ నాట్ ఓన్లీ ఎంటైటిల్ లేదా అదర్ లీగల్ కేస్ బ్రదర్ వీళ్ళంతా కూడా ఉన్నారు సో అక్కడ మొత్తం అమౌంట్ ఆయన వస్తుంది అనడానికి లేదు ఎప్పుడైతే ఈ అమౌంట్ దానికి సరిపోదని తెలిసిందంటే ఈ కంప్లైంట్ వాటెవర్ మీద ద ఫ్యాక్ట్ మనం ఏంటంటే ఎల్ఆర్సీ తీసుకొచ్చి డెత్ సర్టిఫికేట్ వస్తే డెత్ సర్టిఫికేట్ మీరు ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఈ రెండు వచ్చేసి నాకు ఇప్పుడు లీగల్ సర్వీసెస్ అందరికీ మంచి చెప్పినప్పుడు అది త్వరగా అందించవద్దు కానీ సో ఇలా చేసుకుంటే ఇలా అమౌంట్ ఏదైనా ఉంటే అది మనకు వస్తుంది అని చేసుకున్నా చేసుకోకపోయినా అది ఒక థ్రెడ్ కింద యూజ్ చేస్తారు ఇవన్నీ అమౌంట్స్ రావాల్సి వచ్చింది సో మనం మిగతా వాటిలో కూడా ఎలక్ట్ అయ్యి ఏమైనా డిపాజిట్ అయ్యాల్సింది నేను చెక్ చేసి స్కూల్లో డిపాజిట్ అయ్యింటే నేను ఇంకో వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చింది రావాల్సింది ఏదైనా ఉంటే ఫ్రెష్ ఇప్పు చేసుకుని అలా డైరెక్ట్ చేసుకుంటాను దీంట్లో కూడా మీరు ఏంటి అమౌంట్ డిపాజిట్ చేసుకున్నారు మీకు ఒకసారి మీరు ఎదురు స్టెప్ అనుకోండి నేను ఇక్కడ ఆఫీస్ అనుకో నేను ఈరోజు జాతీయ లోక్ అదాలత్కి ప్రజల నుంచి చాలా మంచి స్పందన వచ్చిందండి ఇది మీడియా మిత్రుల్లో తీసుకున్న ఇనిషియేషన్ వల్ల చాలా మంచి స్పందన వచ్చింది బ్యాంక్ కేసెస్ అలాగే బిఎస్ఎన్ఎల్ కేసెస్ కూడా ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం అవుతున్నాయి అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్లోని మనీ డిపాజిట్ కావాల్సినవన్నీ కూడా ఈ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా స్టెప్స్ తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ మ్యాటర్స్లోని రైతులకి త్వరితగతిన అమౌంట్స్ వచ్చేలా కూడా స్టెప్స్ తీసుకున్నామండి అలాగే ఈ చెక్ బౌన్స్ కేసుల్లో కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ని వేదికగా చేసుకొని కంప్లైనెంట్ ఎక్యూజ్డ్ ఇద్దరు కూడా రాజీపడి అమౌంట్స్ అప్పటికప్పుడు సెటిల్ అయ్యేలాగా చేసుకుంటున్నారండి అలాగే ఈ యాక్సిడెంట్ కేసెస్ కూడా చాలా మటుకు పరిష్కృతం అవుతున్నాయి ఇది ఈ జాతీయ లోక్ అదాలత్ అనేది మళ్ళీ నెక్స్ట్ మే 13న కండక్ట్ చేస్తారండి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని త్వరితగతిని న్యాయాన్ని పొందాలని చెప్పి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సమన్వయ సమాజం జిల్లా అధికారులతో ఏంటి అని అంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ మ్యాటర్స్లో గవర్నమెంట్ నుంచి అమౌంట్స్ డిపాజిట్ కావాల్సిన కేసెస్లో గురించి అలాగే ఈ జిల్లా ఎస్పీ గారితో లాంగ్ పెండింగ్ కేసెస్ దీంట్లోనైతే ఎన్బిడబ్ల్యూస్ ఉన్నాయి అలాగే సమన్స్ సర్వ్ చేసి ప్రజలకి త్వరితగతిన న్యాయాన్ని చేకూర్చాలని చెప్పేసి ఈ ఎవ్రీ మంత్ రెవెన్యూ జ్యుడిషియరీ అండ్ పోలీస్ అధికారులతోటి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది